Hello makeup lovers, welcome back to my channel. Hi, I am Lakshmi. So this video lo simple and easy ga alage glam and festive makeup look ni under 150 rupees lo manam ela vesukochu annadi ee roju makeup look. So ee roju ee look lo nenu use chesina products ani under 150 friends ante rupees vachesi 150 rupees lonely unde products anamata ivanni. So very budget friendly makeup look an cheppachu. So takwa budget lo kuda ila mana glam and festive Indian traditional makeup looks ni manam create cheyochu. So ee beautiful glowy and festive glam makeup look ni ela create chesano end varaku chudandi. Video madhyalo tips and tricks kuda nin share chestu untanu. So meer first time na channel ki vachunte please meek kanaka nachite like share and subscribe cheskodam marchipokandi. So ikka late cheyakunda video start chestam padandi. Munduga nenu na face ki under budget makeup look kabatti Nevia moisturizer ni nen apply chestunnan friends. So Nevia moisturizer manaki chaala takku budget lone vastundi and result kuda chaala baaguntundi. Skin ni chakkaga nourishing chestundi ee Nevia moisturizer anedi. All skin types ki baaga set avutundi. Without doubt all skin type vallu manam use chesukochu ee Nevia moisturizer anedi. Aa tarvata nenu primer ga aloe vera gel ni apply chesukoni massage chesukuntunanu. So ee video nenu kaasta fast ga nenu meeku choopisthunnanu. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుందని నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఎందుకంటే లెంతీ వీడియోస్ చూడడానికి కూడా మనకి టైం కూడా కావాలి కదా. సో ఎస్ అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ ఆ తర్వాత నేను ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ స్విస్ బ్యూటీ ఫ్రెండ్స్ ఇది కన్సీలర్. యాక్చువల్లీ దీన్ని నేను ఫౌండేషన్గా అలాగే కన్సీలర్ లాగా కూడా అప్లై చేసుకుంటాను. సో దీని లింక్ దొరికితే నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీనికి ఆల్టర్నేట్ దొరికినా నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. సో మనకి స్విస్ బ్యూటీ కన్సీలర్స్ కానీ ఫౌండేషన్స్ కానీ ఆర్ పర్పుల్ కన్సీలర్స్ కానీ పర్పుల్ .com కన్సీలర్స్ కానీ అన్నీ మనకి అండర్ 100 ఆర్ 150 లోపే వచ్చేస్తాయి అండ్ చాలా బాగా బ్లెండ్ అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు స్కిన్కి కూడా న్యాచురల్ లుక్ ఇస్తుందన్నమాట. అండ్ ఇండియన్ స్కిన్ టోన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫౌండేషన్ షేడ్స్ అనేవి కానీ కన్సీలర్ షేడ్స్ అనేవి కానీ చాలా బాగా తయారు చేశారు, రియల్లీ బాగున్నాయన్నమాట. సో ఈ కన్సీలర్ని నేను యాజ్ ఎ ఫౌండేషన్గా అప్లై చేసుకున్నాను. అండ్ నా డార్క్ స్పాట్స్ని కవర్ చేయడానికి ఎక్కడైతే నాకు యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో దాన్ని కవర్ చేస్తాను. అండ్ సేమ్ టైం నా అండర్ ఐస్కి అలాగే నేను ఐ మేకప్కి కూడా దీన్ని అప్లై చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకుంటాను. సో కన్సీలర్స్ని మనం ఫౌండేషన్గా యూస్ చేయొచ్చు అండ్ ఫౌండేషన్ని యాజ్ ఎ కన్సీలర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ఫార్ములా అనేది సేమ్ ఫ్రెండ్స్. చాలామందికి అది తెలుసో తెలీదో, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. తెలిస్తే ఓకే, ఫార్ములేషన్ అనేది కన్సీలర్ కావచ్చు ఫౌండేషన్ కావచ్చు సేమ్ అన్నమాట. బట్ కన్సీలర్ ఏంటంటే కాస్త థిక్గా ఉంటుంది. ఫౌండేషన్ ఒకవేళ మూజ్ అయితే మూజ్ స్టైల్లో, లిక్విడ్ అయితే లిక్విడ్ స్టైల్లో దాన్ని తయారు చేస్తారు కదా. బట్ కన్సీలర్ అనేది ఒకటే స్టైల్లో ఉంటుంది, థిక్ ఫామ్లో ఉంటుంది. సో ఆ తర్వాత నేను నా ఫేస్ని సెట్ చేసుకోవడానికి ఇక్కడ వైట్ టోన్ ఫేస్ పౌడర్ని యూస్ చేస్తున్నాను ఈరోజు నా మేకప్ని సెట్ చేసుకోవడానికి. సో బడ్జెట్లో ఉంటుంది అండ్ మన మేకప్ని కూడా ఫ్రెష్గా చూపిస్తుంది, గ్లోయీగా చూపిస్తుంది. అండ్ ఎక్కడైతే మనకు మ్యాట్ ఫినిషింగ్ కావాలో అక్కడ మ్యాట్ ఫినిషింగ్ చేస్తుంది. సో నాకు బడ్జెట్లో కాంపాక్ట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్ నా దగ్గర కూడా చాలా 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 కాంపాక్ట్స్ ఉన్నాయి. బట్ నాకు ఎందుకో ఈరోజు వైట్ టోన్ పౌడర్ని యూస్ ఎందుకంటే ఇది అండర్ బడ్జెట్ 150 రూపీస్లో మనం మేకప్ చూపిస్తున్నాం కాబట్టి చాలామంది దగ్గర నాకు తెలిసి ఆ కాంపాక్ట్స్ కూడా ఉండకుండొచ్చు. మేబిలీన్ కావచ్చు ఆర్ లాక్మీ కావచ్చు, అవి కూడా ఉండకపోవచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న టాల్కమ్ పౌడర్ని కూడా యూస్ చేసుకొని ఇలా కన్సీలర్ ఉంటే యూస్ చేసేసుకొని మేకప్ వేసుకోవచ్చు కదా, అందుకనే ఇలా చూపిస్తున్నాను అన్నమాట. సో ఈ పౌడర్ని చక్కగా నా ఫేస్కి అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఈరోజు నేను నా ఐబ్రోస్ని ఒక బ్లాక్ పెన్సిల్ని యూస్ చేసుకొని నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటాను, థిక్గా ఫిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్.
ఎందుకంటే ఐ మేకప్ ఈసారి ఎందుకంటే ఐ మేకప్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ సేమ్ టైం వెరీ ట్రెడిషనల్ మేకప్ కాబట్టి ఐబ్రోస్ అనేది థిక్గా మనం పాపప్ చేద్దామని నేను థిక్గా అప్లై చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఐ మేకప్ని స్టార్ట్ చేసేస్తున్నాను. అక్కడ గ్లామ్ హైలైటర్ ప్యాలెట్ అనమాట ఇది. మనకి ఇది 150 or 140 rupees వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి డిస్కౌంట్లో కూడా వచ్చేస్తుంది. సో ఈ ప్యాలెట్ని యూస్ చేసుకొని ఇక్కడ నేను చూపించే షేడ్ని నా లిడ్స్కి ఇన్నర్ కార్నర్ నుంచి హాఫ్ ఆఫ్ ది లిడ్ వరకు అప్లై చేసుకొని హ్యాండ్స్తోని చక్కగా బ్లెండ్ చేస్తున్నాను. బ్రష్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ హ్యాండ్స్ని యూజ్ చేసుకొని ఈ ఐ షాడో అనేది కంప్లీట్గా బ్లెండ్ చేస్తాను. ఇది చాలా బ్యూటిఫుల్గా గోల్డెనిష్ అలాగే పింకిష్ అండర్ టోన్లో ఉన్న గోల్డెన్ ఐ షాడో అనమాట. యాక్చువల్లీ ఇది హైలైటర్. సో ఇది మన ఇండియన్ లుక్స్కి చాలా 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 బాగుంటుంది అండ్ ఆల్ స్కిన్ టైప్స్కి ఈ ఐ షాడో ఈ హైలైటర్ ప్యాలెట్ అనేది చాలా బాగుంటుంది. సో దీన్ని ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక నార్మల్ మ్యాట్ బ్రౌన్ షేడ్ని తీసుకొని నా ఔటర్ వీ క్రీజ్లో అప్లై చేస్తూ బ్లెండ్ చేస్తాను. ఫర్ దట్ డెప్త్ అనమాట, డెప్త్గా ఉంటుంది అలాగే మన ఐ మేకప్కి ఒక డైమెన్షన్ లుక్ వస్తుంది. సో దాన్ని నేను బ్రష్తోని బ్లెండ్ చేసుకుంటాను ఎనీ మ్యాట్ బ్రౌన్ ఐ షాడో ఫ్రెండ్స్. సో ఐ షాడో ప్యాలెట్ అనేది అందరి దగ్గర ఉంటుంది అండ్ అండర్ బడ్జెట్లో స్వీస్ బ్యూటీలో అయితే 150-100 నుంచే మనకి ఐ షాడో ప్యాలెట్స్ అన్నీ మనకి దొరికిపోతాయి. సో అందులో ఏదైనా నార్మల్గా మ్యాట్ బ్రౌన్ షేడ్ని తీసుకొని ఔటర్ వీ క్రీజ్లో అప్లై చేసుకోవాలి అండ్ అదే షేడ్ని నా లోవర్ వాటర్ లైన్కి కూడా స్మార్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ముఖ్య లుక్. సో ఆ తర్వాత నేను లైనర్ అప్లై చేసుకుంటాను. వచ్చేసి ఫేసెస్ కెనడాది మ్యాగ్నటైజ్ ఐ లైనర్ లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫ్. ఓ మై గాడ్, దీని గురించి చెప్పాలంటే చాలా చాలా బాగుంటుంది ఈ ఐ లైనర్ అనేది. మనకు స్వెట్ వచ్చినా కంట్లోంచి వాటర్ వచ్చినా కానీ ఈ ఐ లైనర్ అనేది స్మార్ట్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను నా కనురెప్పల్ని కర్ల్స్ చేసుకుంటాను విత్ కర్లర్. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మస్కారా అప్లై చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 110 rupees అనమాట ఈ మస్కారా. లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. థిక్ అండ్ ఇంటెన్స్ బ్లాక్ కలర్ అనమాట, చాలా బాగుంది. సో దీన్ని 2 coats వేసుకుంటాను అప్పర్ ల్యాషెస్కి అండ్ అలాగే లోవర్ ల్యాషెస్కి. సో ఇక్కడ నేను బ్లష్గా ఇక్కడ లిప్స్టిక్ని యూజ్ చేస్తున్నాను. ఇది మిస్ క్లేర్ లిప్స్టిక్ అనమాట. సో ఈ లిప్స్టిక్ని యాజ్ ఎ బ్లష్గా నేను అప్లై చేసుకుంటున్నాను అండ్ ఇదే లిప్స్టిక్ని నేను మేకప్ తర్వాత కూడా అప్లై చేసుకుంటాను. సో చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇది ఆరెంజిష్ కాస్త రెడ్డిష్ ఉన్న లిప్స్టిక్ అనమాట, మీరు చూడొచ్చు. అప్లై చేయగానే చిక్స్కి ఒక మంచి గ్లో వచ్చింది కదా. సో ఇప్పుడు హైలైటర్ అప్లై చేసుకుంటున్నాను. హైలైటర్ అంటే ఇంతకుముందు మనం యూజ్ చేసాం కదా ఐ మేకప్కి, అదే హైలైటర్ని ఇప్పుడు నేను నా ఫేస్ని చక్కగా డైమెన్షన్ లుక్లో పాపప్ చేస్తూ హైలైటర్ని ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, బికాజ్ ఇది ఫెస్టివ్ లుక్ అలాగే గ్లామ్ లుక్. సో ఈ లుక్ని మీరు ఆల్ అకేషన్స్కి, ఈవెన్ మీరు వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా ఈ లుక్ని మీరు వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ జ్యువెలరీ వేసుకొని బిందీ పెట్టాను కాబట్టి ఇది ట్రెడిషనల్గా అయిపోయింది. మీరు వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని వెస్ట్రన్ హెయిర్ స్టైల్ వేశారంటే ఈ లుక్ని మనం వెస్ట్రన్కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం ఏదైతే బ్లష్గా అప్లై చేశామో ఆ లిప్స్టిక్ని నేను నా లిప్స్కి చక్కగా షేప్ ఇస్తూ, సో ఇక్కడ నేను పెన్సిల్ యూజ్ చేయట్లేదు, అదే లిప్స్టిక్ని షేప్ ఇస్తూ అప్లై చేసుకుంటాను అనమాట. సో చక్కగా పౌటీగా చూపించడానికి ఇలా చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ ఫ్రెండ్స్. సో ఈ ఇండియన్ గ్లామ్ అలాగే ఫెస్టివ్ మేకప్ లుక్ మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ అన్నీ నేను ఇక్కడ చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ అండర్ 150 rupees. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ మేకప్ లుక్ ఇది. సో తప్పకుండా మీరు అందరు కూడా ట్రై చేయండి
ఈ లుక్ అనేది ఆల్ అకేషన్స్కి చాలా 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 అందంగా బాగుంటుందన్నమాట. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మరో బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Thank you.